షర్మిలమ్ గారిని ఆ కోణంలో చూడాలని చెప్పి మేము కోరుకుంటాం. యస్ కృష్ణాంజనేయులు గారు ఎట్లా స్పందిస్తారండి? షర్మిల గారి ఎంట్రీ ఏపీ రాజకీయాలలో చాలా కీలక పరిణామంగా భావించుకోవాలి, పర్టికులర్గా వైఎస్ కుటుంబానికి, వైఎస్ కుటుంబం నుండి మరొక యాంగిల్ అనేటటువంటిది ఇప్పుడు ఆవిష్కరమయ్యేటటువంటి అవకాశం ఉంది, ఎట్లా అభివర్ణిస్తారండి ప్లీజ్? శ్రీశైలం గారు నమస్తే. యస్ మస్తానవల్లి గారికి కూడా నమస్కారం. ప్రైమ్ లైన్ వీక్షకులు నమస్కారం. నమస్కారం. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి 4వ తారీఖున లాంఛనంగా జరపబోతున్నారు. ఏపీ పిసిసికి వస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వస్తారు అనేటువంటి చాలా స్పష్టంగా గిడుగు రుద్రరాజు గారు నేను చెప్పారు. ఆయన ఎందుకోసమని మా ఆల్రెడీ రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖడ్గే వీళ్ళు చెప్పున్నారు షర్మిల వస్తున్నారు కాంగ్రెస్ లోకి అనేటువంటి, కాబట్టి కన్ఫర్మ్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద గిడుగు రుద్రరాజు ప్రకటనని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి వచ్చారు అని అంటే షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల సమయము, ప్రభుత్వ వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగా అన్ని వర్గాలను మోసం చేసింది, ఎలా ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆవిడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి. అలాగని ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశము వాళ్ళ మీద కూడా మాట్లాడతారు, గత ప్రభుత్వ మీద కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు చేస్తారు. అయితే షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగేదానికి అవకాశం ఉంది అనేది ఒకటి. రెండవది, షర్మిల ఆ ఓటు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు పెరగటం వల్ల ఆ ఓటు ఎవరికి నష్టం అవుతుంది, ఎవరికి లాభం అయింది ఇండైరెక్ట్ గా అనేటువంటి అంశం కూడా ఒక చర్చ ఉన్నటువంటి పరిస్థితి. నేను అనుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభావం అయితే ఎలాగైతే గెలుపుకి అవకాశం అయ్యేటువంటి విధంగా ఉందో రేవంత్ రెడ్డి ప్రభావం కనపడింది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్, కొంచెము మాస్ ఇమేజ్ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళందరినీ కలుపుకునేలాటం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఊపు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరన్నట్లుగా ఇంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నారు కదా, 72 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేయచ్చు వాళ్ళని, వాళ్ళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు కూడా అవసరం లే. షర్మిలకి అంత పరిస్థితులు లేవు. షర్మిలని మీరు ఒకసారి రాజకీయంగా ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలి అంటే జీరో ఈ రోజున షర్మిల తెలంగాణలో చూసినప్పుడు. ఎందుకు అంటే 3700 కిలోమీటర్లు 3 సంవత్సరాల పాటు తెలంగాణలో తిరిగి నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఇక్కడ కోడల్ని, ఇక్కడ నా పిల్లల్ని ఇక్కడే కన్నాను, నేను ఇక్కడే చదువుకున్నాను, బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్పి అన్ని అయిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చేసరికల్లా చతికిలో పడి తాను పాలేరులో పోటీ చేసిన టికెట్ డిపాజిట్లు కూడా రావని కనీసం ఒక్కళ్ళు కూడా పోటీ చేయనటువంటి పరిస్థితిలో చేతులు తీసినట్టు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిడ మద్దతు అసలు అడగలేదు. కాంగ్రెస్ పార్టీ ఆవిడ చేర్చుకునేటువంటి విషయంలో కూడా అప్పుడు ప్రస్తావన ఏమి చేయలేదు. ఆవిడే ఏకపక్షంగా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ 3 సంవత్సరాలు అక్కడ అంత పెద్ద హడావుడి చేసి, పాదయాత్ర చేసి, ప్రభుత్వం ఏ విమర్శలు చేసి కనీసం ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేయలేనటువంటి ఆవిడ, ఆవిడేదో గొప్ప నాయకురాలు అయిపోయింది ఏమైంది అనుకోండి. కొంచెం రాజశేఖర్ రెడ్డి కూతురు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పాలనలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుంటుంటే, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటుంటే ఇది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం అయితే ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కింద ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. అది ఏమిటి అంటే ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1.5% ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉంది. ఇప్పుడైతే బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలత ఉంది, బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. 2014లో కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అశాస్త్రీయంగా విభజించారు. ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదు బీజేపీ అని బీజేపీ మీద వ్యతిరేకత. కాబట్టి కాంగ్రెస్ మీద సానుకూలత ఉండటం, షర్మిల రావటం ఆ బేస్ అనేటువంటి కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను 5-6% వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేదానికి అవకాశం. మరి ఓట్లు ఎక్కడి ఎక్కడే అంటే ఆబ్వియస్లీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ. Yes. కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తున్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటిది, జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ వచ్చేటువంటి కొద్ది 1% ఓటు కాంగ్రెస్ పార్టీకి ఆ 5-6% వస్తాయి. ఇక్కడ మరి తెలుగుదేశం వాళ్ళు ఆనందపడాల్సినటువంటి విషయం నేను లేదు అని అనుకుంటున్నాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు వచ్చినా సరే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఆ ఓటు షర్మిలాగిన లేదు అని అంటే, మొన్న కాంగ్రెస్ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి అని అంటే, ఆ 1% to 2% మధ్యలో కొట్టుమెట్టాడేటువంటి పరిస్థితులు ఉంటే మరి అలాంటప్పుడు మిగిలినటువంటి ఆ 4-5% ఓట్లు ఎక్కడికి వెళ్తాయి? తెలుగుదేశం జనసేనకి వెళ్తాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ఓట్లు అది. అంటే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటిది చెప్తున్నటువంటి మాట ఇప్పుడు షర్మిల రావటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పక్కా ప్రణాళిక రూపొందించి ఆయన ఆమోదం మేరకే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొడుతున్నారు అనేటువంటిది ఇది నా అనుమానం. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఎంటైర్లీ డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు. ఇంటైర్లీ డిఫరెంట్ ఒపీనియన్ అనేది మీరు స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మసాన్వల్లి గారు, విజయమ్మ గారు ఎవరి వైపు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారి వైపు?